అండ్ సీరియస్లీ చిరంజీవి గారు అలా ఒక పోజుల్లో అలా నుంచుంటేనే యూనో ఆ గూస్ బంప్స్ అనేవి కలిగాయంటే ఇంకా సినిమా 2 గంటలు థియేటర్లో అలా చూస్తూ ఉంటే ఏ రేంజ్లో ఉంటుందో అర్థమవుతుంది. సో వెయిట్ చేస్తున్నాం 2019 కోసం తొందరగా వచ్చేయాలని. వెల్ సైర నరసింహారెడ్డిగా ఎంత అద్భుతంగా చిరంజీవి గారు ఉన్నారు. ఒకసారి ఇంద్రసేనారెడ్డిగా చూసాం ఇంద్ర సినిమాలో, ఆ దీవి దర్పం అందులో కనిపిస్తుంది. ఇందులో సైర నరసింహారెడ్డిగా యూనో ఆ పౌరుషం కనిపిస్తుంది. అండ్ నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఎంత చెప్పుకున్న చిరంజీవి గారి గురించి తక్కువ. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మనం వెయిట్ చేయాల్సిందే, బికాజ్ టీజర్ ఒక రేంజ్లో ఉంది, సినిమా అంతకంటే మించి ఉంటుందని అర్థమవుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన రీసెంట్గా సూపర్ సక్సెస్ అందుకున్న రంగస్థలం నటుడు అండ్ మన రామ్ చరణ్ తేజ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ దానికంటే ముందు విద్యా గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను చరణ్ గారికి వెల్కమ్ చెప్పడానికి. థ్యాంక్ యూ విద్యాజీ. వెల్ సో చరణ్ గారు, మీ టీమ్ మన టీమ్ ప్లీజ్. సో అమ్మా నానమ్మ, ఐ విష్ యూ కమ్ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ కమ్. ఆబ్వియస్లీ మీకు అర్థమేంటుంది వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచాను. ఒకటి నాన్నగారి బర్త్డే, సో అలాగా నానమ్మని పిలవాల్సి వచ్చింది. అలాగే మా అమ్మ సమర్పిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ కన్నా నాకు ఇంకేం కావాలి. అమ్మ చెయ్యి అడగలేదు. సో ముందుగా మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిని థ్యాంక్ యూ సార్ ఫర్ అన్ అమేజింగ్ టీజర్. అలాగే మా డిఓపి, 3 సినిమాలు చేశాను ఆయనతో, ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, ఎన్నో సార్యా రత్నవేల్ గారు. అండ్ మా ఫేవరెట్ బ్రదర్స్ పరుచూరి బ్రదర్స్, మాకు ఈ కథని అందించిన మూల కథ. అండ్ మా యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటికర్, ఈ విజువల్స్ అంతా యాక్షన్ చేసింది. అలాగే మా డైలాగ్ రైటర్ సాయి బోర గారు. ఇంకా మా విఎఫ్ఎక్స్ టీమ్ కమల్ ఖనన్ గారు. అండ్ మా అక్క ఎవరైతే ఈ కాస్ట్యూమ్స్ అన్నిటినీ డిజైన్ చేశారో, ఉత్తరా గారు అని ఎవరు ఉన్నారు, ఆవిడ వచ్చారలేదు తెలియదు, కానీ వీళ్ళిద్దరూ వెల్కమ్. కమ్ కమల్ సార్. ఇంకెవరైనా ఉన్నారా? అంతేనా?
సో మొదటి ప్రశ్న మా నానమ్మ అడుగుదాం అనుకుంటున్నాను. అందరికన్నా ముందు ఆవిడ ఏం మాడతారో నాకు తెలుసుకోవాలి. అదేంటి ఇందాక కూర్చున్నప్పుడు చెప్పావు కదా, అదే చెప్పు. అదిరిపోయిందండి, చాలా బాగుంది. అమ్మా మీ రియాక్షన్ కూడా వచ్చినందుకు ఏదో మాట్లాడాలి. చాలా చాలా బాగుందండి, మాటలు సరిపోవు దాన్ని చూడడానికే చాలు. సురేందర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు, చాలా బాగుందండి. మీరు మా సీట్లో కూర్చోండి, మంచి సోఫాలో కూర్చోండి మీరు ప్లీజ్. థ్యాంక్ యూ. Well, I'll give it to you. Please take over. Thank you. And thank you, Anjanamma garu. And nizangane adirindi adara kote sir mi abbai. So mem wait chestna anamata, oka jalak chusam ante ippu teaser and inka konni rojullo trailer alage cinema kuda chudabothunnam. Well, before that intha andhamaina chitranni adbhutamaina kathani and ఓకే వెల్ సో ముందుగా మరి సాయి మాధవ్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. సాయి మాధవ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అసలు మాటలు రావట్లేదు, ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. అసలు చిరంజీవి గారి సినిమాకి మాటలు రాసే అవకాశం వస్తుందన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదండి. అలాంటిది ఖైదీ నెంబర్ 150 సినిమాకి నన్ను పిలిపిస్తే ఆ సినిమాలో నేను రాసిన ఒక్క డైలాగ్ అయినా చిరంజీవి గారి నోటి నుంచి వస్తే చాలు, ఇక జీవితం ధన్యమైపోతుంది అనుకున్నాను నేను. అలాంటిది రెండు సినిమాలు రాశానండి, ఖైదీ నెంబర్ 150, సైరా, రెండు మైల్ స్టోన్స్. జీవితం తరించిపోయిందండి. రేపు ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు, ఒక అద్వితీయాన్ని మీరు ఆస్వాదించబోతున్నారు. జస్ట్ ఇప్పుడు మీరు చూసింది టీజర్. టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించండి, అంతే చాలు. అసలు మామూలుగా ఒక సూపర్ హిట్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు చేద్దామన్న నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ సినిమా ఏదైనా సరే సూపర్ హిట్ అయిపోతుంది. సూపర్ హిట్ అవ్వటం అనేది అలవాటు, అది చాలా మామూలు విషయం. ఇద్దరు మాతృమూర్తులు, చిరంజీవి గారు అమ్మగారు, చరణ్ బాబు గారు అమ్మగారు, ఇద్దరు మాతృమూర్తుల చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ అండి ఇది. అమ్మగారి ఆశీస్సుల కంటే మించింది ఏదీ లేదు ఈ భూమి మీద. ఇద్దరు తల్లుల ఆశీస్సులతో విడుదలవుతున్నటువంటి ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో, ఎన్ని సంచలనాలు క్రియేట్ చేయబోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి సంచలనంలో నేను కూడా ఒక భాగమైనందుకు ప్రతి ఒక్కరికి తల వంచి పాదాభివందనాలు చేస్తున్నానండి. ఈ సినిమాలో నాకు సహకరించినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి, సురేందర్ రెడ్డి గారు, ఈ సినిమాలో రేపొద్దున ఏ డైలాగు బాగుంది అని పేరు వచ్చినా, ఎన్ని డైలాగులు బాగున్నాయని పేరు వచ్చినా, ప్రతి దానికి కూడా కేవలం నా ఒక్కడిది క్రెడిట్ కాదండి, ఇది టీమ్ వర్క్. అందరూ నన్ను నడిపించారు. గురువు గారు, పరుచూరి బ్రదర్స్, నేను చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సినిమాలు చూసి డైలాగ్ అనేది ఎలా ఉండాలో నేర్చుకొని ఇక్కడికి వచ్చానండి. వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజున మీ ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు చరణ్ బాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను, చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. సో మీరు ఎంతో అద్భుతమైన మాటల్ని రాస్తారు అండ్ ఆ మాటల్ని చిరంజీవి గారు పలుకుతూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆనందం ఇప్పుడు మీ మాటల్లో నాకు వినిపించింది, కనిపించింది. వెల్ సో మరి ఇంత మంచి చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కన్నన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. The last several months. Thank you, sir, RC sir, and my director, Surendra Reddy Garu,
కెమెరామెన్ రాండి గారు, ఎవ్రీవన్ హస్ గివెన్ ఎ ఫ్యాబులస్ ఫ్యాబులస్ ఫీచర్. ఐ విష్ ద టీమ్ మెనీ మోర్ సక్సెస్ ద కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కమల్జీ, థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఎన్నో అద్భుతమైన చిత్రాలకి కథల్ని, తూటాల్లాంటి మాటల్ని అందించిన బ్రదర్స్, స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్. సో పరుచూరి వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి జీవితం, మా జీవితం ఖైదీ అనే సినిమాతో బాగా ముడిపడి ఉంది. ఇద్దరం అప్పటి నుంచే మేము ఖైదీలం అయిపోయాం. ఒకళ్ళింటో ఒకళ్ళం, ఒకళ్ళ హృదయాల్లో ఒకళ్ళం, ఒకళ్ళ మనసుల్లో ఒకళ్ళం అప్పటి నుంచి. ఇప్పుడు దొంగమైన సినిమా తీస్తే దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ, ఏ దొంగ అయినా మేమే. అట్లా ఎన్నో, ఇప్పుడు మా బుర్ర సాయిమాధ అన్నాడు మా సినిమాలు చూశానని. నిజంగా అతను కూడా ఇటీవల చాలా మంచి మంచి సినిమాలు రాస్తున్నాడు అతను. ఇవాళ టెక్నీషియన్స్ చూస్తే ఇక్కడ కమల్ కన్నన్ గారు ఎంత మామూలుగా ఉన్నాడు చూడండి. ఆయన సృష్టి అద్భుతం ఆన్ ది స్క్రీన్. అట్లాగే శ్రీకర్ ప్రసాద్ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నోసార్లు ఎయిటింగ్ ప్రైజులు వచ్చినాయి. రత్నవేలు గారు అసలు ఎవరన్నా నన్నైనా సరే అందంగా చూపించేస్తాడు. అంత గొప్ప టెక్నీషియన్ ఆయన, కెమెరామెన్ ఆయన. ఇక మా అందరినీ నడిపే మెయిన్ శ్రీకృష్ణుడిలాగా అనండి, అర్జునుడిలాగా అనండి, అన్నీ మా డైరెక్టర్ గారు. అట్లా నవ్వుతుంటాడు కానీ అమ్మో అసలు ఏది కావాలో అతనికి ముందు చెప్పడండి, చెప్పకుండా కానీ తనకి ఏం కావాలో తీసుకుంటాడు. మా సాయి చెప్పేశాడు ఇందాక, ఏం చేసినా ఈ సినిమాకి అతను ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాడు. రామ్ చరణ్ బాబు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఈ డైరెక్టర్ని అంటే మీరు చూడబోతున్నారు. అలాగే అంజనాదేవి గారు, నాకు ఆవిడకి ఒక మాట ఒకసారి చెప్తే జనంలోంచి నిజమే నాకు సర్టిఫై ఇచ్చింది చేశారు ఆవిడ. చిరంజీవి గారు నేను ఇద్దరం సోమవారం పుట్టామండి. మా అమ్మ చెప్పేది సోమవారం అంట దేవుడు కొడుకుని ఇవ్వనమ్మా, కావాలంటే సూర్యుడు వరహాలు అడిగి ఇస్తానంట అంటండి. ఇదేంటి సూర్యుడు వరహాలు కొడుకుని ఎందుకు ఇవ్వంటే, సోమవారం పుట్టిన కొడుకు ఆ ఫ్యామిలీని పైకి తీసుకొస్తాడు అని చెప్తారండి. అలా ఇవాళ చిరంజీవి గారు ఆయన నిజంగా పైకి తీసుకొచ్చాడు, నేను చెప్పక్కర్లా, ప్రూఫ్ కనపడుతుంది కళ్ళ ముందు. ఆయన ఆశీస్సులు, ఆయన మంచితనం అవే నడిపిస్తున్నాయి. అంజనాదేవి గారు మీ పాదాభి నమస్కారం అమ్మ, నీకు అంత అద్భుతమైన కొడుకును కన్నావు. మళ్ళీ ఆయన రామచంద్ర, ఈయన చాలా తెలుగురాడండి, ఏది ఎక్కడ ఉండాలో ఏం కావాలో. నాకు చిరంజీవి గారితో చెప్తుంటా నేను, సార్ మీరు కొంచెం కోపం వచ్చిన వెంటనే పోతుంది కానీ రామచంద్ర బాబు బాబు చాలా తెలుగురాడండి బాబు, ఎవడ మనసులో ఏముందో ముందే చెప్పేస్తుంటాడని చెప్పాను నేను. అలాంటి ఆయన మాకు నిర్మాత. ఈ సినిమా ఎందుకంటే అండి ఒక అద్భుతం అని ఇప్పుడు చిరంజీవి గారు తక్కువ మాట్లాడమని చెబుతున్నారు మాతో. ఎందుకంటే వాళ్ళు జనం చెప్పాలి మన సినిమా గురించి, మనం చెప్పుకోకూడదని. వాస్తవం అయినా కానీ మేము పనిచేసిన వాళ్ళందరం చెప్పుకోకుండా ఉండలేము. అందుకని ఒక గొప్ప అద్భుతాన్ని ఈ చేసే అవకాశం మాకు. నాకైతే శైల నరసింహారెడ్డికి 10 ఏళ్ళ తర్వాత నా కళ నిజం అవుతుంది. నాకంటే అదృష్టవంతుడు లేడు, నాకు మా తమ్ముడు మా ఇద్దరి కోరిక అది. కనుక ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకి, మా డైరెక్టర్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుండు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అంజనమ్మ గారికి అలాగే సురేఖమ్మ గారికి. వాళ్ళు ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మా మెగాస్టార్ చిరంజీవి గారికి రేపటి రోజు కొరకు ఈరోజే ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఆనందపడతారో మీ అందరికి తెలుసు. ఈ రోజున ఒకరోజు ముందుగా ఈ టీజర్ లాంచింగ్ జరిగింది. ఈ టీజర్ గురించి ఒక మాట, 2015లో అమెరికాలో హైవేలో యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు బీపీ చూసి, నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు 120/80 బీపీ అంత యాక్సిడెంట్ చూసి అని. కానీ ఇవాళ మెయింటైన్ చేయలేకపోయానండి, బహుశా ఇప్పుడు ఎవరైనా చూస్తే నాకు 300/200 ఉండుంటుంది బీపీ. అంత బీపీ వచ్చిందండి అది చూస్తాంటే. 30 సెకండ్లకే అంత బీపీ వస్తే రేపు 3 గంటలకు మీకు ఎంత బీపీ వస్తుందో నాకు అర్థం కాలే అసలు. దానికి ఒకటి, మీరు చూస్తే చిరంజీవి గారి నటనంతా కళ్ళల్లోనే ఉంటుందండి. ఆ గుర్రం మీద వచ్చేప్పుడు ఆయన కళ్ళల్లోకి చూడండి ఒకసారి, 300 అంటే 500 1000 కూడా వచ్చేస్తుంది బీపీ, అలా పెరిగిపోతుందండి. ఒక అద్భుతమైన నటుడికి ఒక అద్భుతమైన కథ, ఒక అద్భుతమైన సంభాషణలు, ఒక అద్భుతమైన దర్శకత్వం, ఒక అద్భుతమైన కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఆదిత్య శ్రీరామ్ గారు, ఇంతమంది పక్కన ఉంటే మహాభారత యుద్ధంలో ధర్మరాజు యుద్ధం చేసినట్టే మా ధర్మరాజు రామచరణే, ఎందుకంటే నిర్మాత కాబట్టి గెలిచి తీరతారండి ఎవరైనా. ఇంతమంది సైన్యాధిపతులు ఒక అండగా ఉన్నప్పుడు అర్జునుడు మాకు చిరంజీవి గారు, ఆయనే యుద్ధం చేస్తాడు రేపు విజయం కోసం. మరి అన్నయ్య చెప్పినట్టు ఆ మోషన్ లాంచింగ్ రోజున ఒక డైలాగ్ నేను చెప్పేశా, భయంకరంగా మీరు వినేశారు, అది ఎక్కడ మళ్ళీ చెప్తానని జాగ్రత్త చిన్నబ్బాయి, నువ్వు భయ ఉద్రేకంలో మాటలు చెప్పేస్తావని ఆయన కంట్రోల్ చేసుకున్నా. కానీ సాయంత్రం మాత్రం ఫ్యాన్స్తో కూర్చున్నప్పుడు ఒకటి అన్నా చెప్తానండి, నేను ఆగలేను అక్కడ, అక్కడ మాత్రం ఒక్క డైలాగ్ మళ్ళీ చెప్తాను నేను. బట్ అద్భుతమైనటువంటి అంటే 356 సినిమాలు రిలీజ్ అయిపోయినాయండి. మీకు ఏ సినిమా రాసినందుకు ఆనందంగా ఉందంటే 15-20 సినిమాలు గుర్తొస్తాయండి. కానీ ఏ సినిమా రాసినందుకు మీరు గర్వపడుతున్నారంటే మాత్రం సైరా నరసింహారెడ్డి రాసినందుకు గర్వపడ. ఇది మాత్రం నా జీవితంలో, మా జీవితంలో మర్చిపోలేమండి. ఎందుకంటే 2006లో చిరంజీవి గారితో ప్రారంభించిన ప్రయాణం అది. 12 ఏళ్లకోసారి భారతదేశంలో పుష్కరాలు వస్తాయండి. పుష్కరాలు వచ్చి మళ్ళీ ఆ కృష్ణానదిలో స్నానాలు వస్తే తప్ప చిరంజీవి గారు ఆ మేకప్ వేయలా. అంటే 12 ఏళ్ళు పట్టిందండి దానికోసం. బట్ ఎందుకు 12 ఏళ్ళు ఆగి ఇప్పుడు వస్తుందో ప్రపంచానికే తెలియాలి. ఏమైనా ఈ సైరా నరసింహారెడ్డి చరిత్ర సృష్టిస్తాడు, ఇది తథ్యం. నమస్కారం. సో పేపర్ మీద మీరు రాసిన మాటలు వేరొకరు పలుకుతున్నా కూడా అందంగా ఉంటుంది, అండ్ మీకు మైక్ ఇచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది వింటూ ఉంటే. వెల్, సో ఇప్పుడు ఆయన కెమెరాతో మ్యాజిక్ చేస్తారండి, ఇందాకన్నారు అద్భుతం అని. నిజంగా దేన్నైనా కూడా అంత అందంగా చూపించగలుగుతారు. ఆయనే రత్నవేలు గారు, రాంటీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ ప్రివిలేజ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఐ వుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ఈజ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ బ్రదర్, ఐ మీన్ క్లోజ్ బ్రదర్ ఆల్సో. జనరల్గా వెన్ యూ కమిట్ అ బిగ్ ఫిల్మ్ ద ప్రొడ్యూసర్ బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ ద బడ్జెట్, బట్ పర్టికులర్లీ రామ్ చరణ్ ఈజ్ అ ప్యాషనేట్ ఫిల్మ్ లవర్. ఈ సినిమాకి ద బిగినింగ్ హీ టోల్డ్ మీ దిస్ ఇస్ మై ఫాదర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్, లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ మూవీ. సూరి గారు వాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్, అమిత్ త్రివేది, రాజీవ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, సుష్మిత గారు, ఉత్తరా గారు, లీ విటకర్, మొత్తం ఎవ్రీబడి, ఈవెన్ వాట్ యూస్ ఏ ఫ్రమ్ డైలాగ్ అంటే అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. కమల్ కన్నన్ గారు, ఐ మీన్ ఇట్స్ అ ట్రై టీజర్ సో ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ట్రైలర్లో మాట్లాడుతున్నాండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు స్టంట్స్ని కొరియోగ్రాఫ్ చేసిన లీ విచ్చకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. స్పీక్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. I will say for myself, being a part of a film like this and what it represents is a great honor to me, especially when we discuss oppression in today's society and what people are going through today and what they went through back then. And to understand a story about one man's journey and inspiring a country to their own freedom, when I was asked to be a part of this, it moved me deeply, and I absolutely said yes. I feel honored and blessed to be a part of such great technicians, wonderful brothers and sisters, and to be a part of a great story like this. So thank you very much. Thank you so much, sir. So ippudu mega family ammai Sushmita garini maatladalasindiga korukuntunanu. Sushmita ji. Hello, namaskaram andi. It was such an exciting thing. Teaser chusi chala emotional ayemu, and I like to thank Charan and Dad and our director and everybody for giving me this opportunity. I am as emotional and excited to do this project with a superb team we have for the costume department. So thank you everybody. Thank you so much. వల్ మామూలుగా అయితే ఈయన సినిమాలు చూస్తే కిక్కొస్తూ ఉంటుంది, కానీ ఈ సినిమా చూస్తే ఇందాక మన పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు బీపీను హార్ట్ బీట్ అలా పెరిగిపోయింది టీజర్ చూడగానే. ఇంత అద్భుతమైన టీజర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంత అద్భుతంగా సినిమా ఉండబోతుందని మాకు తెలుసు. మరి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న సురేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి ఫస్ట్ టైం ఇలాంటి జరగడం, అంటే ఫస్ట్ టైం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఫస్ట్ టైం. సో చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేను. సో ఒకటే చెప్తాను, సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈజ్ ఏ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ అవర్ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అతని గురించి చాలామందికి తెలియదు. సో నాకు కూడా ఈ సినిమా టేకాఫ్ చేసేటప్పుకు టైంకి కూడా నాకు కూడా తెలియదు. బట్ నేను టేకాఫ్ చేసిన తర్వాత సో మచ్ 1 ఇయర్ రీసెర్చ్ చేశాము. ఎవ్రీథింగ్ గెజెట్ నోట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కలెక్ట్ చేసి ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పటికి కూడా స్టిల్ గెజెట్ నోట్స్తో సహా ఉన్నాయి. వాటి ఆధారాలను తీసుకొని కొంతమంది ఉయ్యాలవాడ సంబంధించిన కొంతమంది స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, అక్కడ ఒక సమితి ఉంది ఈ నరసింహారెడ్డి మీద, సో వాళ్ళందరితోటి నేను రీసెర్చ్ చేసి మొత్తం ఇది చేసి ఈ సినిమా చేయడం జరిగింది. నేను నిజంగా ఈ సినిమా చేయడం అనేది ఫస్ట్ చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే ఈజ్ అన్సంగ్ హీరో. సో అది రేపు మీరు చూడబోతున్నారు. రెండో విషయం ఏంటంటే ఈ సినిమాకి చిరంజీవి గారు చేయడం అనేది ఇంకా అది నా అదృష్టం. ఈ సినిమా సైరా నరసింహారెడ్డికి ఎలాగైతే తను ఎంత యాప్టో షూటింగ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది. నిజంగా చిరంజీవి గారు ఈ సినిమా గురించి చాలా కష్టపడుతున్నారు. యాక్షన్స్ దగ్గర నుంచి తనే మొత్తం ఎవ్రీథింగ్ డూప్ లేకుండా కూడా కొంత ట్రై చేయడం జరుగుతుంది. సో నిజంగా చాలా డెడికేటెడ్గా తను వర్క్ చేయడం జరుగుతుంది. అందుకే మాకు చాలా, నేను చిరంజీవి గారి దగ్గర ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఇప్పటి వరకు నేర్చుకున్నది నథింగ్, ఆయనను చూసిన తర్వాత నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది నాకు అనిపించింది. సో అదే భక్తితో అదే ఇదితో నేను ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేయడం జరుగుతుంది. రెండవది, ఈ సినిమాకి నాకు మెయిన్ పిల్లర్ చరణ్ గారు, ఎందుకంటే తను ఈ సినిమాకి ఏం కావాలి అనుకున్న దానికి, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా తన ప్యాషన్తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు. తను లేకపోతే ఈ సినిమానే లేదు. అలాగే ఈ సినిమాకి నాకు మేజర్ ఎసెట్ ర్యాండీ గారు అండ్ రాజీవన్, వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోటి నేను నిజంగా నాకు చాలా అద్భుతంగా ఉంది. నేనే కూడా సినిమా చేసి నేను ఎడిటింగ్ రూమ్లో చూసుకున్న తర్వాత నాకే ఒక కొత్త ఫీలింగ్, ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నిజంగా నేను చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ సినిమాకి ప్రచుర్ బ్రదర్స్ కానివ్వండి, సాయి గారు కానివ్వండి,
సో అందరు ఇట్స్ ఏ సాయి గారు అన్నట్టు ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఇక్కడున్న ఆల్ టెక్నీషియన్స్ అందరు కూడా కలిసి ఈ సినిమా అనేది ముందుకు తీసుకెళ్తున్నాం అద్భుతంగా. సో అలాగే కాస్ట్యూమ్స్ వచ్చేసి సురే మన సుష్మిత గారు అండ్ ఉత్తర గారు, సో ఎవ్రీబడి అండ్ లీవీ టెక్కర్ అండ్ కమల్ కన్నన్ గారు. సో నిజంగా చెప్పాలంటే మేము ఒక 10 సినిమాలు చేసింది ఒకెత్తు, ఈ ఒక్క సినిమా చేస్తున్నది ఒకెత్తు. సో ఇంతకన్నా నేనేం చెప్పలేను. సో డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది ఈ సినిమా, మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది నేను గ్యారంటీ. సో థ్యాంక్ యూ, ఇలాంటి సినిమా నాకు అవకాశాన్ని ఇచ్చిన చరణ్ గారికి, చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాని చక్కగా మా అందరికి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా 22 ఆగస్ట్ రేపు చిరంజీవి గారి బర్త్డే, అండ్ లాస్ట్ ఇయర్ 22 ఆగస్ట్ అప్పుడు మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది, అండ్ కరెక్ట్గా ఒక రోజు ముందే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయన్నమాట. బర్త్డే గిఫ్ట్గా ఇప్పుడు మీరు మాకు సైరా టీజర్ని ఇవ్వడం జరిగింది. సో ఇంకొక విషయం చెప్పాల్సింది అమిత్ త్రివేది అండి. సో నిజంగా ఈజ్ ఏ మ్యూజికల్ జీనియస్, తన గురించి చాలామందికి ఇక్కడ తెలియకపోవచ్చు, బట్ అతన్ని నిజంగా నాకు ప్రొవైడ్ చేయడం అనేది, చరణ్ గారు నాకు చేయడం అనేది రియల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి తనే మేజర్ అసెట్ అండి అమిత్ త్రివేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమిత్ జీ. థ్యాంక్ యూ సురేందర్జీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి యాక్టర్గా సూపర్ డూపర్ సక్సెస్ అండి. ముందే ప్రొడ్యూసర్గా మేము కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మీకు, ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ని అండ్ ఒక మంచి చిత్రాన్ని మీ లిస్ట్లో వేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏమండి సైరా నరసింహారెడ్డి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ టీజర్ నాన్నగారి బర్త్డేకి టీజర్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేసినప్పుడు చాలా ఎన్నో నెలలు ఉన్నాయి ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి, బహుశా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆ టైంలో. సో చాలా తొందరగా రిలీజ్ చేయబోతున్నాం, బట్ మేమందరం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము, లేకపోతే ఆ సినిమా ఏంటి, నరసింహారెడ్డి ఎలా ఉంటాడు, ఇవన్నీ చాలామందికి తెలుసుకోవాలని ఉంది. సో నాన్నగారి బర్త్డే సందర్భంగా చూస్ చేసుకొని ఇది రిలీజ్ చేయడం జరిగింది, అండ్ చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ మా టీం అందరికీ అనిపించింది, ఇలా మాకు వచ్చింది కూడా. సో బహుశా 12 ఏళ్ళ క్రితం పరుచూరి గారు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి ఎన్నో కథలు చేశారు ఈ 12 సంవత్సరాలు నాన్నగారితో మాతో కూడా. సో వచ్చినప్పుడల్లా ఆ సినిమా గురించి ఏంటి మీ డాడీతో మాట్లాడు అనేవారు. మేము చాలా సినిమాలు చేసాం కలిసి. నేనేంటండి ఎన్నిసార్లు చెప్పాలి, డాడీ చెప్పారు కదా, అది సరైన టీమ్ కానీ సరైన బడ్జెట్స్ లేకపోతే టెక్నాలజీ లేక లేకపోతే ఎన్నో కారణాల వల్ల 12 సంవత్సరాల నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ వాళ్ళ తపన, వాళ్ళ సంకల్పం అంటారా లేకపోతే వాళ్ళ గట్టి బిలీఫ్ అంటారా నాకు తెలియదు, కానీ నిజంగా ఆ ప్రాజెక్ట్ ఇవాళ అయ్యిందంటే ఇద్దరే వ్యక్తులు, అది పరుచూరి వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు. 12 ఏళ్ళుగా సాధన చేస్తే వచ్చింది, మెడిటేషన్ చేస్తే వచ్చింది, లేకపోతే దీని మీద కూర్చుంటే వచ్చింది. సో ఒక వ్యక్తి ఒక పని మీద ఇలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ మీ ఇద్దరికి, లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. సో అలాగే సూరి గారు, ఫస్ట్ టైం ధ్రువ నుంచి మేమిద్దరం ట్రావెల్ అవుతూ చాలా దగ్గర అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సూరి గారు కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు, వేరే మంచి కొత్త కథలు ఏంటి అన్నప్పుడు, నేను పరుచూరి గారిని ఒకసారి కలవండి సార్ ఇలా ఉంది అన్నాను. కథ విన్నారు అండ్ నాన్నగారితో మీరు చేస్తే చాలా బాగుంటుందని అడిగడం. ఆయన ఇమీడియట్గా ఎనీ డైరెక్టర్ దే విల్ జంప్ అండ్ వాంట్ టు డూ, బట్ ఆయన టైం తీసుకుని, బికాస్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అది, ఉత్తనే చరణ్ అడిగాడు కదా నీ ఉత్తన ఎస్ చెప్పేస్తే కదా. ఆయన ఒక ఫ్యూ యుఎస్లో ఉన్నాం మేము రిలీజ్ అప్పుడు, ధ్రువ యుఎస్లో అడిగాను. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత నాకు వచ్చి సమాధానం చెప్పారు.
ఒకసారి ఆ కథ విని నేను ఎక్కించుకొని నేను చేయగలనా, అది ఒకటి ఆ కథే ఒక పెద్ద హీరో. దాంతోడు నాన్నగారిని డైరెక్ట్ చేసి ఆ రెండు కాంబినేషన్ నేను చేయగలను లేదని ఒక వారం రోజుల తర్వాత ఆయన వచ్చి కాన్ఫిడెంట్గా డైరెక్ట్ ఆయన వర్జన్ ఆయన అనుకుని ఎక్కించుకొని డైరెక్ట్కి నరేట్ చేయడం జరిగింది. అండ్ డాడీ ఏమో 12 సంవత్సరాలుగా నాన్స్తున్నది ఒక సిట్టింగ్తో అది ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్. అలాగే ర్యాండీ గారు మీకు తెలిసిందే, ఖైదీ నెంబర్ 150 రంగస్థలం అండ్ ఇప్పుడు మళ్ళీ సైరా. సో ఆయనకి హిట్లు మాములు కాదు అండ్ ఆయన విజువల్స్ మాములుగా ఉండవు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లీ ఆల్సో, లీ బాహుబలి 2లో కూడా పనిచేశారు ఆయన, లీ విటేకర్ ఫైట్ మాస్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ ప్రాజెక్ట్. అండ్ సాయి గారు నాకు ముందు నుంచే మా సినిమాలతో పనిచేసాం. అండ్ కమల్ కన్నన్ గారు నాకు ఇప్పుడే కాదు మగధీరాకి విజువల్ ఎఫెక్ట్స్ చేసింది కూడా కమల్ గారే. సో అప్పటి నుంచి నాకు పరిచయం కమల్ గారు. సో అలాగే అందరికీ సుష్మిత అండ్ ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. రాజీవన్ సార్ అండ్ ఉత్తరా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్. అండ్ అమిత్ త్రివేది, నేను ఆయన మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్, అక్కడ మోస్ట్ సాట్ అవుట్ మ్యూజిషియన్, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యూజిషియన్ అంటున్నారు ఇండియాలో. సో ఆయన క్లైమాక్స్ సాంగ్ ఇందాకే ఇచ్చారు మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్. ఇన్ని సంవత్సరంలో నాన్నగారు ఒక్క ట్యూన్ పంపించగానే ఒకే ఒకసారి ఓకే చేసింది. ఇప్పుడు లేదు, ఏదో ఒకటి చిన్న చిన్న చేంజెస్ అడుగుతూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ని. ఒక హిందీ అయినా అయ్యండి, మన కల్చర్ని మన ఎసెన్స్ని ఇంత తొందరగా అర్థం చేసుకుని డైరెక్టర్ గారికి మాకు చాలా పని చాలా ఈజీగా చేసినందుకు ఐ థ్యాంక్ అమిత్జీ ఆల్సో. అండ్ ఐఎమ్ షూర్ రేపొద్దున చిన్న ట్రైలర్లోనే ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ ద బిగ్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ అండి. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ ప్లీజ్. యా, అలాగే ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్టిస్ట్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్. అమితాబ్ గారు, నయన్తార, విజయ్ సేతుపతి గారు, సుదీప్ గారు, తమన్నా గారు అండ్ జగపతి బాబు గారు. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ డాడ్స్ డీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. చరణ్ గారు ఇక్కడ. యా, అంటే సురేందర్ రెడ్డి గారు స్టైలిష్ ఫిలిమ్స్కి పెట్టింది పేరు కదా మీ ధ్రువ గానీ చాలా సినిమాలు అంతకుముందు. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ ఎపిక్ సినిమాని ఆయనతో చేయడానికి రీజన్, పర్టికులర్ రీజన్ లాంటివి? ఒక డైరెక్టర్ అనేవారు లేకపోతే ఒక యాక్టర్ అనేవారు ఏ కథ అయినా చేయగలరు, ఏ నటుడిగా ఏ కథ అయినా చేయగలగాలి. మేము ఒక డైరెక్టర్గా ఏ కథ అయినా తీయగలగాలి, అంతేగాని ఒక దిగే అనుకోలేదు మేము ఇప్పుడు. అండ్ నా కాన్ఫిడెన్స్ కన్నా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు కాబట్టి మేము ముందుకెళ్ళాం. మేము సెలెక్ట్ చేసుకోండి కదా, ఆయన నేను చేయగలను అని ఆయన చెప్పిన తర్వాతే మేము అందరం దానికి ముందుకు తీసుకెళ్ళాం. అంటే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా? నెక్స్ట్ ఇయర్ అండి, సమ్మర్. ఇప్పుడు సమ్మర్లో ఎప్పుడు అనేది నేను చెప్తాను, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సమ్మర్ చెప్తాను. 1-2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, అంటే ఒక పెద్ద స్కేల్ ఉన్న సినిమా ఇది. బడ్జెట్ ఏమైనా ఎంత అనుకున్నారు దీనికి, మీరు ప్రొడ్యూసర్ కదా? లేదండి, నంబర్స్ అన్నీ ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు, ఇట్స్ నాట్ అ కన్సర్న్ టు ద, బట్ ఇట్స్ భారీ బడ్జెట్తోనే తీస్తున్నాం. డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఆబ్వియస్లీ వెనక ముందు చూడకుండా ఏ దేనికి ఒక వెనకాడకుండా ఎక్కువనే పెట్టి చేస్తున్నాం. ఏమి నాకైతే, నేను ఫస్టే చెప్పాను, ఇది ప్రాఫిట్స్ వస్తే బోనస్, రాకపోతే ఇంకా ఆనందం. ఎందుకంటే ఆయన కావాల్సింది మొత్తం తీసాం. డైరెక్టర్ గారు అడిగింది, నాన్నగారు లైఫ్లో నాకు ఒకటే అన్నారు నాన్నగారు, నాకు గుర్తు, నాకు ఏదైనా ఈర్ష్ లేకపోతే ఒక జెలసీ ఉందంటరా నీ మీద, నీకు 2వ సినిమాకే ఒక మంచి సోషల్ ఫ్యాంటసీ కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేసావు, నేను 35 ఇయర్స్ 40 ఇయర్స్ 150 ఫిల్మ్స్ చేశాను, నాకు ఇప్పటివరకు ఒక కాస్ట్యూమ్ డ్రామా సినిమా రాలేదన్నది. సో ఆ దానికి ఎగ్జాంపులే సైరా నరసింహారెడ్డి. సో దీనికి ఒక ఖర్చు కానీ ప్రాఫిట్స్ చూడడం కానీ అవేవి పెట్టుకోకుండా ఆయనకు కావాల్సినట్టు ఈ సినిమా తీయడమే, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు గివ్ హిమ్ దట్, అంతే. చరణ్ గారు,
ఇది ఒక స్వాతంత్ర సమరయోధుని కథ కదా, అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం, స్ట్రెయిట్ రిలీజ్. ఎలాంటి మెమరీగా మిగిలిపోబోతుంది అంటే సినిమాకి ఈ సినిమా? అది ఇట్ ఇస్ డెఫినెట్లీ ఒక ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్. మైక్ ఓకే? డెఫినెట్గా ఒక ఏమంటుంది ఒక ప్రైడ్ ఆఫ్ ఒక ప్రైడ్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ మనం ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు. లేదు అది మరీ పెద్ద మాటగా ఉంది నా, బట్ డెఫినెట్లీ ఒక ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుద్ది. అండ్ ఇట్స్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రాజ్ సినిమా, అది మీ అందరికి తెలిసిందే. సో రేపొద్దున జనాలు చెప్పాలి. సార్ చరణ్ గారు, సార్ ఇక్కడ చిరంజీవి గారు లేను లోటు అయితే చాలా కనబడుతుంది, సో ఆయన ఎందుకు రాలేదు? ఇంకో మరో ప్రశ్న, చిరంజీవి గారు ఫినిష్ చేసేయండి, నా బర్త్డే టీజర్ చూడండి అండి, ఆయనే వచ్చి చూడడం అనేది బాగుంటుందండి. ఆయన బర్త్డేకి మా టీం, మీరు మీ రియాక్షన్స్ మేము తీసింది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది కదండి, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టడం బాగుంటుందేమో. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు, యాక్చువల్గా హిందీ సినిమాల్లో అంటే అమితాబ్ బచ్చన్ సినిమాలో మన నాగార్జున గారు ఇలాంటి వాళ్ళు రోల్స్ వేస్తుంటారు, అలాంటిది ఒక మెగాస్టార్ సినిమాలో మరొక ఇండియన్ మెగాస్టార్ని మీరు యాక్ట్ చేయించగలిగారు, సో ఆయన ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇద్దరు మెగాస్టార్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఫస్ట్ నిజంగా అమితాబ్ బచ్చన్ గారితో డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ మై లక్, నా అదృష్టం అది. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు సూపర్ స్టార్, అసలు చిరంజీవి గారిని చేయడం అనేది నా కళ్ళలో కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే నేను థియేటర్లో టికెట్ల కోసం కష్టపడి వచ్చి చిరంజీవి గారి సినిమా చూసేవాడిని, బట్టలు చింపుకొని చూసేవాడిని. అలాంటి ప్లేస్ల నుంచి వచ్చి నేను ఈరోజు చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం అనేది అసలు నేను థింక్ కూడా చేయలేదు, నా అదృష్టం అది. ఎట్ ద సేమ్ టైం చిరంజీవి గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారిని, సుదీప్ గారిని, ఎట్ ఏ టైమ్ వీళ్ళందరినీ చేయడం అనేది ఇట్స్ నేను బిగినింగ్ చాలా యాంగ్జైటీగా ఉండేది, బట్ షూటింగ్ చేసినప్పుడు ఇట్స్ వెరీ నార్మల్గా అనిపించింది నాకు. సో ఎందుకంటే దే ఆర్ ఇన్వాల్వింగ్ అండి, సో ప్రాజెక్ట్ కోసమే వాళ్ళు, దే ఆర్ సినిమాకి ఏం కావాలో అదే ఇది. సో నాకు వెరీ ఈజీగా అనిపించింది వాళ్ళని డైరెక్ట్ చేయడం అనేది. సో అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి కంపల్సరీ మెగాస్టార్ ఉండడం వల్ల తను ఆ సినిమాని ఫస్ట్ ఓకే అన్నారు, దాని తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత నేను డబల్ నేను చేస్తున్నాను ఈ స్క్రిప్ట్ని. సో ఇలాంటి అన్సంగ్ హీరోస్ ఇండియాలో ఎంతోమంది ఉన్నారు, సో ఫస్ట్ టైం మీరు ఒక అన్సంగ్ హీరో గురించి చేస్తున్నారు ఈ స్క్రిప్ట్, సో ఐఎమ్ డూయింగ్ అని చెప్పేసి తను మాకు భరోసా ఇచ్చి చేయడం జరిగింది. ఫోటో జర్నలిస్ట్ కూడా ఫస్ట్ టైం క్వశ్చన్ అడతారండి. సార్ చరణ్ గారు, స్టంట్ కంపోజర్ బ్రిటిష్ దేశస్ కూడా లేకపోతే వేరే స్టంట్ కంపోజర్? లీవీ టేకర్ ఈజ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లాండ్. అంటే ఏం బ్రిటిష్ అమెరికన్? యు ఆర్ అమెరికన్? యా. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ బికాస్ అవర్ హీరో సైరా ఈజ్ కిల్లింగ్ బ్రిటిష్ వైట్ మ్యాన్స్? That's a great question. Suppression is suppression. Yes. Whether it be any color of skin, whether it be the white man or the brown man, it doesn't matter. It's about freedom. Yes. And that's what this story is about. See, no. Before Narasimha Reddy, there is Mangal Pandey also. He also fought with Britishers. And all our freedom fighters, heroes, those who sacrificed their life to get our freedom against Britishers only. Means white people only. Yeah. He's the first man. Yes, he's the first man. Vilandaru Jhansi Mangal Pandey kanna mundu 10 years mundu itan against Britisher. Yes, yes, yeah. Like Alluri Sitarama Raju also. He's our 19, sir. Yes, yes. Very, very, very early. But Uyyalavar Narasimha Reddy is an unknown and untold story. Only just little bit of stories we know. But he sacrifices anything for our freedom, to our motherland. So what is your feeling
killing white man's in the It's okay, man. You can say it. Killing white man, our megastar Chiranjeevi garu in Saira Narasimha Reddy role, please. For me, again, it's a story about oppression, okay? And you know, we know the story of the British and the destruction that they've left in their history. And what's so special is that it took one man to rise up, to stand up for himself, for his family, for his village, and for his country. And this is a story that captured my heart because it was just a poor man in one village, overcoming all obstacles. So it's retribution, you know what I mean? So I'll do my best and kill as many white people as I can. Charan garu. Sir, Charan garu. Hello? Sir. అమెరికన్స్ని కూడా రూల్ చేశారండి బ్రిటిషర్స్. వాళ్ళకి కడుపు మంటుంది. వైట్ వైట్ కాదు. చరణ్ గారు సార్ సార్, యాక్చువల్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు థియేటర్లో టీజర్ చూడాలని. సో ఎప్పటి నుంచి ప్లే ఉంటుంది థియేటర్ ప్లే? టీజర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కొన్ని యానిమల్స్ ఉండడం వల్ల యానిమల్ బోర్డ్కి పర్మిషన్ పెట్టడం కొంత డిలే అయింది. అది మాకు తెలియదు, ఒక 20 రోజులు ముందే పెట్టాలని. సో ఆ డిలే వల్లే వెళ్ళలేకపోతున్నాం, కానీ వి ఆల్ ప్లాన్డ్ సెన్సర్ కూడా పంపిద్దామని అనుకున్నాం. మేబీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 1 week 10 2 weeks 2 weeks లో ఇట్స్ గోన్ టు కమ్ ఇన్ ఆల్ ద థియేటర్స్. ఆ టైంలో ఏ సినిమాలు ఉన్నా ఆ సినిమాతో అటాచ్ అయిపోతుంది. ఆల్ పాన్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం. సైరా నరసింహారెడ్డి లాస్ట్ షార్ట్ టీజర్లో చూస్తే అది కొదమసింహం టైటిల్స్ పడినప్పుడు చిరంజీవి గారు అది తీశారు, అదే ఎనర్జీ కనిపించింది. అంటే ఆ థాట్ ఎలాగా వచ్చింది మీకు? అది టైప్ ఆఫ్ అది లీ అండ్ డైరెక్టర్ డిజైన్ చేశారు. హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ద హార్స్. సో యా, నాకు కూడా నా ఫేవరెట్ ఫిల్మ్ కొదమసింహం. ఆ సినిమా చూసే నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. సో ఇట్స్ వెరీ సిమిలర్ టు అ ప్రీవియస్ ఫిల్మ్ హీ డిడ్ couple of decades ago. Surendra Reddy garu, hello. Surendra Reddy garu, ee Saira Narasimha Reddy garu charitranu yadadadanga teestunnara lekapothe emanna ante cinematic drama alantide emanna untunda? Idi first nijanga chaala mandiki Saira Narasimha Reddy gurinchi chaala mandiki Uyyalavada Narasimha Reddy gurinchi chaala mandiki avagana ledani. సో నాకు కూడా ఫస్ట్ వినింగ్ లేదు. సో రీసెర్చ్ చేసిన తర్వాత రియల్గా చాలా అథెంటిక్గా ఆ చారిత్రాత్మకమైన ఆధారాలతో ఉన్నాయండి. చాలా వరకు మ్యాక్సిమం మేము దాన్ని ఆ చారిత్రాత్మకమైన ఆధారాలను తీసుకొని ఆ స్క్రీన్ ప్లేలో ఇచ్చేసి తీసుకెళ్లడం జరిగిందండి. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాని మనం ఎలా చూడాలి, ఎలా మనల్ని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మేము ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ అన్సంగ్ హీరో గురించి అందరికీ తెలియాలి. ఎందుకంటే దట్ తెలుగువాడండి నిజంగా. 10 ఇయర్స్ బిఫోర్ మీరు అన్నట్టుగా మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరికన్నా ముందు 10 ఇయర్స్ ముందు అతను పబ్లిక్తో పోరాటం చేశాడండి. ఎవ్రీథింగ్ అండ్ గెజెట్ నోట్లో ఉన్నాయి. సో అతను 10,000 పీపుల్ తోటి అగెనిస్ట్ బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నాడు. సో ఇవన్నీ కూడా రియల్ అథెంటిక్గా వాళ్ళు రాసిన గెజెట్స్లో వాళ్ళు డెత్ సెంటెన్స్లో ఎవ్రీథింగ్ ఉన్నాయండి. సో అవి తీసుకొని మేము మొత్తం స్క్రీన్ ప్లే చేసి చేయడం జరుగుతుందండి సినిమా. సుష్మిత గారు, ఒక కమర్షియల్ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేయటం వేరు, ఇలాంటి సినిమాకి చేయడానికి మీరు ఎంత రీసెర్చ్ చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అండ్ ప్రాజెక్ట్ డిసైడ్ చేసినప్పుడు అక్కడి నుంచి మేము యాక్చువల్ కాస్ట్యూమ్స్ చేయడానికి అట్లీస్ట్ 6 to 8 months of research and then another 6 months of making ayindi. Every costume, everything, we had to research everything because our textiles appudlo unna embroideries gaani colors gaani avanni it has to be authentic endukante ippudu vaade chemicals gaani alanti vaadakonda chaala authentic ga cheyalsi vachindi. So alanti khadi gaani alantivanni memu direct weavers dikkinchi source cheyadam ala chesam. We have a good team together where all of us put a lot of effort in terms of research and keeping authenticity, and it's just because of passion we are all able to like
keep it together and put in all our efforts for this. మీరు నాకు ఒక విషయం చెప్తున్నారా క్వశ్చన్ అడుగుతున్నారు తెలియట్లేదు సార్. క్వశ్చన్ కాదులే, ఒక ఏదో మంచి విషయం చెప్పారు అంతే. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సినిమా ఇండస్ట్రీ మంచి కోసమైనా మా సినిమాని కొట్టాలి. దాని తర్వాత రాజమౌళి గారు కాదు, ఇంకేదైనా మధ్యలో ఇంకో ఏ సినిమా వచ్చినా సమ్మర్లో చాలా సినిమాలు రాబోతున్నాయి. నేను ఒక మాట చెప్పి, స్పర్ధయా వర్ధతే విద్య అంటారండి, అసూయ పడకూడదు, పోరాటం. నువ్వు కొట్టావు కదా నేను కొట్టి చూపిస్తా అని, అది సినిమా. సో రాజమౌళి గారి సినిమా వరకు కాకుండా మిగతా మధ్యలో వచ్చే సమ్మర్లో మిగతా సినిమాలు కూడా ఖచ్చితంగా కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ స్వచ్ఛంగా కోరుకుంటాను, వెరీ ప్యూర్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ అండ్ సో అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సైరా నరసింహారెడ్డి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ చిత్రం అతి తొందరలో మనందరినీ అలరించి